ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మాట తప్పని వాడు. 1972 డిసెంబర్ నెలలో ప్రచురితమైనది. రచయిత మైత్రేయ గారు, బొమ్మలు శంకర్ గారు. పూర్వం టర్కీ దేశంలో అబ్దుల్ హమీద్ అనే వర్తకుడు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక అపూర్వమైన అరేబియా జాతి గుర్రం ఉండేది. ఆయనకు ఆ గుర్రం అంటే చాలా ఇష్టం. కానీ వయసు మీరిపోవడం చేత ఆయన దాని మీద స్వారీ చేయలేక దానిని అమ్మేయడానికి నిశ్చయించాడు. దానిని ఆయన 300 దీనారాలకు అమ్మాలనుకున్నాడు. కానీ అంత ధర ఇచ్చుకునేవారు లేకపోయారు. ఒకరోజున అజీజ్ అనే యువకుడు అబ్దుల్ హమీద్ వద్దకు వచ్చి వినయంగా సలాము చేసి, అయ్యా, నేను ఉన్నత కుటుంబంలో పుట్టినవాణ్ణి కానీ చాలా బీదవాణ్ణి. మీ గుర్రం మీద నాకు చాలా మక్కువ. అయితే దాని ధర ఇచ్చుకోలేను. మీరు దయతో ఆ గుర్రాన్ని నాకు ఇచ్చినట్లయితే దూరదేశాలకు పోయి సంపాదనా పరుణ్ణి కావాలి అనుకుంటున్నాను. 1 సంవత్సరానికి తిరిగి వచ్చి నేను ఈలోపుగా సంపాదించినదంతా గుర్రం మూల్యం కింద మీకు ఇచ్చుకుంటాను. ఇందుకు తప్పనని మీకు మాట ఇస్తున్నాను అన్నాడు. హమీద్ కొంచెంసేపు ఆలోచించి, సరే, నువ్వు పెట్టిన షరతు ప్రకారం గుర్రాన్ని తీసుకువెళ్ళు అంటూ చెర్నాకోల తెచ్చి అజీజ్ చేతికి ఇచ్చాడు. అజీజ్ సంతోషంగా ఆ గుర్రాన్ని ఎక్కి తన అదృష్టాన్ని వెతుక్కుంటూ దేశాల వెంట బయలుదేరాడు. కొంతకాలం ప్రయాణం చేసి అతను ఒక పట్టణం చేరుకున్నాడు. అతను రాజప్రాసాదం ముందు నుంచి వెళుతుండగా కిటికీ దగ్గర నిలబడిన రాజుగారి దృష్టి అజీజ్ ఎక్కిన గుర్రంపై పడింది. ఆ అరేబియా జాతి గుర్రం తన వద్ద ఉంటే బాగుండు అనిపించింది. రాజు వెంటనే తన నౌకర్లను అజీజ్ బస చేసి ఉన్న సత్రానికి పంపి అతన్ని పిలిపించి, నీ గుర్రాన్ని నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, దాని వెల ఎంత అని అడిగాడు. అజీజ్కు ఆ గుర్రాన్ని అమ్మాలని లేదు. కానీ రాజు పిలిపించి అడిగినప్పుడు అమ్మననడం భావ్యం కాదు గనక హమీద్కు హెచ్చు సొమ్ము ముట్టజెప్పి సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో, మహారాజా, దీనివేళ 900 బంగారు దీనారాలు అని చెప్పాడు. రాజుకు ఆ ధర భయంకరంగా అనిపించింది. కానీ గుర్రాన్ని వదలబుద్ధి కాలేదు. అందుచేత ఆయన అజీజ్తో, నువ్వు చాలా ఎక్కువ ధర చెబుతున్నావు, నన్ను కొంచెం ఆలోచించుకొని రేపు ఉదయం ధర పరిష్కరించుకుందాం అని అతన్ని పంపేశాడు. అజీజ్ వెళ్ళిపోయాక రాజు తన మంత్రులను పిలిచి ఆ అపూర్వమైన గుర్రాన్ని తక్కువ ధరకు కొనే ఉపాయం చెప్పమన్నాడు. ఎవరికి తోచిన ఉపాయం వారు చెప్పారు. కానీ అవేవి రాజుకు ఏమాత్రం నచ్చలేదు. అప్పుడు ముఖ్యమంత్రి, మహారాజా, రేపు ఆ యువకుణ్ణి మన ఉపవనంలో కలుసుకునేటప్పుడు రాజకుమార్తెను దగ్గర ఉంచుకుని ఆమె ద్వారా కూడా బేరం సాగించండి. అతను తగ్గిరాక ఏం చేస్తాడు? గుర్రాన్ని మనం అడిగిన ధరకు ఇవ్వకుండా అతను మన నుంచి తప్పించుకుని నగరం దాటి ఎక్కడికి పోగలడు అని సలహా ఇచ్చాడు. ఈ సలహా రాజుకు నచ్చింది. ఆయన మర్నాడు ఉదయం అజీజ్ను తోటలోకి తీసుకురమ్మని తనకన్నా ముందుగా తన కుమార్తెను తోటలోకి పంపాడు. అజీజ్ తన గుర్రం మీద వచ్చేసరికి రాజకుమార్తె తోటలో చలవరాతి తిన్న మీద ఒంటరిగా కూర్చొని ఉంది. ఆమెకు అజీజ్ చాలా అందంగా కనిపించాడు. ఆ గుర్రం మీద స్వారీ చేయడానికి తన ముసలి తండ్రి కన్నా అతనే యోగ్యుడని ఆమెకు అనిపించింది. ఆమె గుర్రాన్ని చూస్తున్న దానిలాగా అతన్ని సమీపించి, నువ్వు ఈ గుర్రాన్ని చౌకగా అమ్మకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం ఉంది. అందుచేత తప్పించుకు పారిపోవడం తప్ప నీకు వేరే మార్గం లేదు. నా దగ్గర 1 కోటుంది. దాని నిండా 1000000 దీనారాలు కుట్టి ఉన్నాయి. మా నాన్న రాగానే దాహంగా ఉందని అడుగు. నేను వెళ్ళి కోటు తొడుక్కొని మంచినీరు తెస్తాను. ఆ తర్వాత మనమిద్దరం గుర్రం మీద ఎక్కడికైనా పారిపోదామన్నది. ఇంతలో రాజు వచ్చాడు. అజీజ్ తనకు దాహం అవుతుంది అన్నాడు. రాజకుమార్తె నీరు తెస్తానని చెప్పి లోపలికి వెళ్ళి కోటు ధరించి నీళ్లతో తిరిగి వచ్చింది. అజీజ్ నీరు అందుకోబోతున్నట్టుగా చేతులు చాచి రాజకుమార్తెను పట్టుకొని గుర్రం మీద ఎక్కించి తాను కూడా ఎక్కి మెరుపులాగా మాయమయ్యాడు. రాజు జరిగినది గ్రహించి అతని వెనకగా అశ్విక భటులను పంపాడు. గాని వాళ్ళు అజీజ్ని అందుకోలేకపోయారు. అజీజ్ రాజకుమార్తెతో కలిసి అనేక దేశాలు తిరిగాడు. వారికి రోజులు హాయిగా గడిచిపోయాయి. 1 సంవత్సరం గడువు పూర్తి కావచ్చింది. రానున్నదాన్ని తలుచుకొని అజీజ్ కుంగిపోసాగాడు. అతని విచారం గమనించి రాజకుమార్తె కారణం అడిగింది. అజీజ్ అబ్దుల్ హమీద్తో తాను చేసుకున్న ఒప్పందం గురించి ఆమెకు చెప్పి, ఈ గుర్రం ద్వారా నేను సంపాదించుకున్నదంతా హమీద్కి ఇచ్చేస్తానని ప్రమాణం చేశాను. ఆయనకివ్వవలసిన దానిలో నీ కోటు, నువ్వు కూడా ఉన్నారు. కానీ నిన్ను విడిచి నేను బ్రతకలేను అని గోల పెట్టాడు. రాజకుమారి ఆశ్చర్యంతో, ఇదేమిటి, నువ్వు నన్ను గెలుచుకున్నావు. నీ మీది ప్రేమ చేత నేను నా వాళ్ళనందరినీ విడిచిపెట్టి నీ వెంట వచ్చాను.
హమీద్కి మన విషయం ఏమీ తెలియదు. కావలిస్తే గుర్రం మూల్యం కింద హమీద్కు 1000 దీనారాలు ఇచ్చి సంతోషిస్తాడు అని సలహా ఇచ్చింది. కానీ అందుకు అజీజ్ ఒప్పుకోలేదు. తమకు ఎంత కష్టమైనా సరే ఆడిన మాట తప్పనని అతను పట్టుబట్టాడు. గడుపు లోపల వాళ్ళు హమీద్ ఉన్న చోటికి చేరారు. అజీజ్ హమీద్కు సలాం చేసి, నేను చాలా దూరదేశాలు తిరిగి వచ్చాను. మీరిచ్చిన గుర్రం వల్ల ఈ రాజకుమారిని బంగారు కాసులు కుట్టిన ఈ కోటు సంపాదించాను. గుర్రం మూల్యం కింద వీటిని స్వీకరించండి అన్నాడు. ఉదారబుద్ధి గల హమీద్కు అజీజ్ని చూసి ఆదరం కలిగింది. జాలి కూడా వేసింది. ఆయన చిరునవ్వు నవ్వి, నీ నిజాయితీ మెచ్చదగినది. ఈ కోటు నాకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న బంగారం చేరుసాగం తీసుకుందాం. గుర్రాన్ని రాజకుమార్తెను నువ్వే ఉంచుకో అంటూ అజీజ్ను రాజకుమార్తెను మనసారా దీవించాడు. కథ కంచికి, మనం ఇంటికి.